వినోద్ గారు, ఇక్కడ అగ్రి గ్రాన్యుల్స్ ఎంతవరకు వాడారు? వాడలేని చేంజ్ ఉంది ఇక్కడ, ఒకసారి చెప్తారా మీరు? అగ్రి గ్రాన్యుల్స్ వాడి ఎకరాలకు రెండు ప్యాకెట్లు వాడినాము. అగ్రి 82 ఎకరకు వచ్చేసి 200 ml వేసినాము. ఇక్కడ చెట్లు వచ్చి బాగున్నాయి. అంటే మీరు ఈ బోర్డు పెట్టిన దాకా అగ్రి గ్రాన్యుల్స్ వాడారు? గ్రాన్యుల్స్ వాడినాము. ఓకే సార్, ఇగో ఈ గ్రాన్యుల్స్ వాడిన పొలం అంతా ఇవి ఇట్లా ఉంది. ఇది 2 ఎకరాలకు వాడారు. ఇది ఇక్కడ వాడని పొలం కూడా మనం ఇక్కడ చూద్దాము ఒకసారి ఎట్లుందో. ఇక్కడ చూడండి, మొక్కలు ఎంత చిన్నగా ఉన్నాయో. ఇది వాడనది, ఇది వేళ్ళ చేనే. ఇది వాడంది. ఈ బోర్డు ఏదైతే ఉందో ఈ బోర్డు దగ్గర నుంచి వాడిన పొలము, చాలా మంచి రిజల్ట్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన గిరమాపూర్ వినోద్ గారిది. సార్ మాటల్లో మనం విందాము. వినోద్ గారు చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది ఈ గ్రాన్యుల్స్ వాడడం వల్ల? ఇంకా వేరే రైతులు చెప్పొచ్చా? గ్రాన్యుల్స్ వేసినాం సార్, గ్రాన్యుల్స్ వేస్తే మంచిగా అనిపించింది. గ్రాన్యుల్స్ అగ్రి 82 వేసినాము, మసాలాలో కలిపి స్టార్టింగ్ లో ఫస్ట్ సారి వేసినాము. ఇప్పుడైతే చెట్లు బాగున్నాయి. చెట్లు వేయని అయితే చిన్నగా ఉన్నాయి సార్ అవి. ఓకే, అంటే మీరు వేరే ఎకరా? మేము నమ్మకాయ వేయలేము సార్ అవి. ఓకే, నమ్మకాయ చిన్నగా ఉన్నాయి చెట్లు. అవి గ్రాన్యుల్స్ వేస్తే చాలా బాగున్నాయి సార్. అవునా? అంటే మనం వేరే రైతులు కూడా చెప్పొచ్చు అంటారా? చెప్పొచ్చు సార్, చాలా బాగుంది చెప్పొచ్చు. అంటే మీరు అక్కడ అప్పుడు కూడా ఈ మొక్కలు ఏదైతే చిన్నగా ఉన్నాయో దానికి కూడా వేసి ఉంటే మంచిగా అనిపించేది కదా? మంచిగా అనిపించేది, కానీ మీరు నమ్మకం లేక వేయలేము. అది వేసి చూసాము, ఒక 2 ఎకరాలు వేసి చూసాము, బాగుంది చెట్టు అయితే. ఓకే ఓకే, మొత్తం మీద ఉంది, హైట్ బాగున్నాయి, పచ్చగా ఉంది. ఓకే, వేయని చెట్టు చిన్నగా ఉంది. అంటే మొత్తం మీద మీకైతే రిజల్ట్ మంచిగా అనిపించింది? రిజల్ట్ మంచిగా అనిపించింది సార్. ఓకే, వేరే వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.